అందరికీ నమస్కారం అండి. ఈ మంచి కథర్ని చక్కగా ఆదరిస్తున్న చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అన్నలకి, అక్కలకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఇంత మంచి రచన చదువుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంతవరకు జరిగిన కథ చెప్పుకోవాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖులలో ఒకడుగా పేరు తెచ్చుకుంటాడు వెంకటరత్నం. ఎవరెన్ని విధాలా నచ్చ చెప్పినా వెనక వెంకటరత్నాన్నే పెళ్లి చేసుకుంటుంది తార. ప్రకాశం మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది. తత్ఫలితంగా వెంకట్ను పట్టుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటుంది పోలీసు శాఖ. అతనిప్పుడు పూర్తిగా వేషం మార్చేసి తప్పించుకు తిరుగుతూ ఉంటాడు. తమకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడనే కోపంతో వెంకట్ ఇంటిపై మెరుపుదాడులు చేస్తూ అతని కుటుంబ సభ్యులతో చాలా అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటారు పోలీసులు. వెంకట్ ఆజ్ఞపై తార పిల్లలతో పుట్టింటికి వెళ్తుందా లేదా చూద్దామా ఇక ఈరోజు కథలోకి వెళ్ళిపోయి. అప్పటికి వారం రోజుల నుండి ఇంట్లో వస్తున్న మార్పుల్ని, అత్త ఆడపడుచుల సూటిపోటీ మాటల ధోరణిని గమనించుతున్న తార వెంకటరత్నం ఉత్తరం చూడగానే ఒక అభిప్రాయానికి వచ్చింది. అతడు రాసిన విధంగా చెయ్యటానికే నిశ్చయించుకుంది. అత్తయ్య, మీ అబ్బాయి ఉత్తరం పంపించారు, నన్ను పిల్లల్ని రమ్మని రాశారు, వెళ్ళనా అన్నట్లుగా అడుగుతున్న ఆ ధోరణి గమనించి ఈ సమస్య ఇంత తొందరగా తీరిపోతున్నందుకు ఎంతగానో ఆనందపడ్డారు. మామగారితో చెప్పి వెళ్తే బాగుంటుందేమో అని 4-5 మార్లు అనుకుంటూ తచ్చాడుతున్న కోడల్ని, నేను చెప్తానులే, పర్వాలేదు, నువ్వు వెళ్ళు, అవతల మనిషి కాచుకుని కూర్చున్నాడు కదా అంటూ కాస్త తొందర చేసి పంపించేసిందనే చెప్పుకోవచ్చు. అది పూర్తిగా సత్యవతి తప్పు అని అనలేము. ఆనాటి పరిస్థితులు అలాంటివి. అసలే సత్యవతి తారల మధ్య ఉన్న సన్నిహితత్వం అంతంత మాత్రం. అలా కాకుండా ఎంతో ప్రాణంగా ఉండే మనుషుల మధ్య కూడా ఇలాంటి దురాగతాలు ఎన్నో అఘాతాలను సృష్టించాయి. ఎంత ఇష్టమున్నా కూడా చూస్తూ చూస్తూ నిప్పుని కొంగున ముడివేసుకోలేరు కదా. కావాలనుకున్న వాళ్ళ కోసం ఎంత కష్టపడటానికైనా వెనుదీయకపోవడానికి కూడా ఎంతో మనస్థైర్యం కావాలి. అది అందరికీ చేత కాదు. ఎలాంటి ఆటుపాటులకు చలించని దృఢ సంకల్పం అందరికీ ఉండదు. అలాంటప్పుడు అతి సామాన్యమైన సత్యవతి అంతకంటే గొప్పగా ఎలా ప్రవర్తించగలుగుతుంది? గుడివాడలో తార పుట్టింటికి చేరుకున్న నాటికి ఏదో సామెత చెప్పినట్లుగా ఉన్నది ఆయన పరిస్థితి. ఓడలు బళ్ళైపోయాయి. రామారావు దాదాపుగా ఇంటికి దూరమైపోయాడనే అనవచ్చు. రాఘవయ్య గారంతటి తెలివైన మనిషి కూడా భాగస్వామిని నమ్మి మోసపోయి వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారు. అది రాఘవయ్య గారికి కేవలం ఆర్థికమైన దెబ్బే కాకుండా ఆయన మానసికంగా చాలా కృంగిపోయారు. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ చిన్నదిగా ప్రారంభించిన, కేవలం తన దీక్ష మూలంగానే తన చాకచక్యం వల్లనే పదింతలుగా పెంచిన ఆ వ్యాపారంలో ఏనాడైనా ఇలాంటిది ఎదురవుతుందేమో అని ఊహగా కూడా ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. అలాంటిది ఒక్కసారిగా ఆ భాగస్వామి మోసం చేయటం ఆయనకు ఏమరుపాటుగా ఉన్న సమయంలో బలమైన వస్తువేదో మాడు మీద గట్టిగా కొట్టినట్లయింది. ఆ వయసులో మానసిక వ్యధ కంటే పెద్ద అనారోగ్యం ఇంకొకటి ఉండదు ఎవరికైనా. దానికి తగినట్లుగా నాగరత్నమ్మ విపరీతమైన ధోరణి. తెలిసి కొంత, తెలియక కొంత ఆమె చేసే పనులకు. ఇంతకాలం రాఘవయ్య గారు నయానా భయానా మందలిస్తూ ఉండేవారు. ఇక ఇప్పుడు ఆయనంటే భయమే లేదు. పైగా ఆయన ఏ విషయాలనైతే మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాటినే పదే పదే ఎత్తి చాలా హేళనగా వ్యంగ్యంగా విసురులు విసురుతూ ఉండేది. అది రాఘవయ్య గారిని చాలా తీవ్రంగా గాయపరిచేది. విపరీతంగా బాధపడిపోయేవారు. ఏం చేయటానికి శక్తి లేనట్లుగా డీలా పడిపోయిన రాఘవయ్య గారిని చూస్తే ఆమెకి ఏమాత్రం అభిమానం, గౌరవం కలిగేవి కావు. ఆయనకు అన్నం పెట్టి ఎదురుగా కూర్చుని మరీ తిట్టేది. ఇహ ఆయనకు ముద్ద మింగుడు పడేది కాదు. పనికిరాని మనిషిగా, చేతకాని వ్యక్తిగా ఆవిడ మనసులో ముద్రించుకుపోయేవారు. ఫలితంగా రాఘవయ్య గారు మంచమెక్కారు. ఈ మానసిక సంక్షోభానికి జతగా వార్తాపత్రికలలోని విషయాలు మరీ కలవరపాటును కలిగిస్తున్నాయి. అల్లుడు ఎలా ఉన్నాడో, కూతురు ఏ చిక్కుల్లో ఉన్నదో అని అహర్నిశలు సతమతమైపోతున్నారు. కొందరు మనుషులు ప్రతి చిన్న విషయానికి సతమతమవుతారు. ఎంతో పెద్ద కష్టం వచ్చిందని వాపోతూ ఉంటారు. అలాంటి వారు రోజూ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు గంటకో కష్టం చొప్పున ఎదురవుతూనే ఉందని భావిస్తూ ఉంటారు. 10 మందికి చెప్పుకుని వాళ్ళ సానుభూతిని పొందితే గాని వాళ్లకు మనశ్శాంతి ఉండదు. కానీ కొందరు అలా కాదు. ఎంతో పెద్ద సమస్య ఎదురైతేనే కానీ వాళ్లల్లో చలనం కనిపించదు. అప్పుడు కూడా గాంభీర్యం ముసుగులో దాచుకుని బయటికి కనిపించనీయకుండా ఆ సమస్యను ఎలాగో చక్కబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. అందులో కూడా పరాజితులైన వాడు, ముఖ్యంగా 10 మందికి తెలిసిపోయినవాడు
పరువు ప్రతిష్ట వేలంపాటలో పోతున్నాయని, అన్నీ పోగొట్టుకుని 10 మందిలో పలచన అయ్యామే కానీ దానికి కేవలం తమ అజాగ్రత్తే కారణమని చాలా టీలా పడిపోతారు. ముఖం చూపటానికే సిగ్గుపడిపోతారు. లోపల్లోపలే కుళ్ళిపోతూ ఉంటారు. పైకి ఏడ్చేసేవాడు త్వరగా దుఃఖాన్ని మరిచిపోయి మళ్ళీ మామూలుగా అయిపోతాడు. వాడికి రోజూ చావటం అలవాటే. అలాంటి వాడు రోజుకు ఒక్కసారే కాదు, గంటకోసారైనా చస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అది వాడి జీవితంలో ఒక భాగమైపోతుంది. కానీ రాఘవయ్య గారి లాంటి వారు పైకి ఏడవరు. తమ దుఃఖాన్ని 10 మందికి పంచరు. మనసులోనే ద్రిగ్గుళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ లేవటానికి వీలవనంతగా తగిలిన ఆ దెబ్బ నుండి నిజంగానే కోలుకోలేకపోయారు. ప్రసాదు తారను కాదన్ననాడు, స్వగ్రామంలో ఆస్తి అంతా అమ్మేసుకున్ననాడు, జలగలా పట్టి పీడించే అనారోగ్యంతో భార్య బాధపడ్డనాడు, చిన్న కూతురు సంసారంలోని ఒడిదుడుకులను విన్ననాడు, ఇత్తడి కొట్టు అంతా అప్పులు పాలు చేసి చిన్నాళ్ళుడు మద్రాసుకి పారిపోయిన నాడు. ఏనాడు ఆయన ఇంతగా కృంగిపోలేదు. ఎంతో పెద్ద పెద్ద తుఫానుల్లాంటి విషయాలను కూడా అతి స్వల్పాలుగా ఎంచి ధైర్యంగా యుక్తిగా వాటికి ఎదురు నిలిచి గెలిచిన రాఘవయ్య గారు ఈసారి మాత్రం చిత్తుగా ఓడిపోయారు. అలాంటి సమయంలోనే ఒకసారి అటువైపు ఏదో పరిమిద వచ్చిన ప్రసాదు అక్కను బావను చూసేందుకు ఇంటికి వచ్చాడు. ఇంట్లోని పరిస్థితులను చూసి అవాక్కయ్యాడు. రాఘవయ్య గారి పరిస్థితులు విని చాలా జాలిపడ్డాడు. కానీ ఏమాత్రం సానుభూతి చూపించినా ఆయన తట్టుకోలేరని అతనికి బాగా తెలుసు. అంతేకాదు, అక్కగారి విపరీత ధోరణికి ఆయన మరింతగా కృంగిపోతున్నారని తెలుసు. కానీ ఆవిడ వినే రకమా? అక్కడికి అక్కకు చాలా రకాలుగా చెప్పి మందలించాడు. తమ్ముడు చెప్పేది విని అర్థం చేసుకోవటానికి బదులు అతని మీద గయ్యమంది, కడుపులో చల్ల కదలకుండా ఉంటే నీలాగా 90 కబుర్లు నేను చెప్తాన్రా అంటూ తీసి పారేసింది. అలాంటి స్థితిలో ఉన్న బావగారికి ఏదైనా సహాయం చేయాలని ప్రసాదు మనసు తహతహలాడింది. తనను ఎంతో ప్రేమగా చూసి పెంచారాయన. ఒక బావమరిదిగా చూడలేదు, పెద్ద కొడుకుగా చూసి పెంచి పెద్ద చేశారు. అలాంటి ఆయనకు ఏదో చెయ్యాలి, కాస్తైనా చేయూతనివ్వాలి. ఏం చెయ్యాలి బావా? అక్కను మనం ఎవరు ఏమీ మార్చలేము. ఏనాటికో ఒకనాడు దేవుడే ఆమెను మార్చాలి. ఈ సమయంలో పిల్లల చదువులు పాడైపోతాయి. అందుకని మీకేమీ అభ్యంతరం లేకపోతే వాళ్ళను నాతో తీసుకెళ్తాను. రాఘవయ్య గారికి పిల్లలను అలా పంపటం ఇష్టం లేదు. దానికి మొదటి కారణం మన బరువు బాధ్యతలు ఇంకొకరు నెత్తిరి పెట్టకూడదు అనేది. ఇకపోతే ఈ నిరంకుశ పరిపాలనలో తానొక్కడే ఉండగలడా అనేది రెండో కారణం. కానీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తే అది చాలా మంచిదిగా భావించి అంగీకారాన్ని ప్రసాద్కు తెలియజేశారు. 2 రోజులు వాళ్ళను ఈ కాలేజీ నుండి అక్కడి కాలేజీకి మార్చడానికి చేయవలసిన పనులతో తీరిక లేకుండా పోయింది. తన పరపతిని ఉపయోగించి ఎలాగో పిల్లలను బందర్ కాలేజీకి మార్పించగలిగాడు. 3వ రోజు మధ్యాహ్న పూట ముగ్గురు రాఘవయ్య గారి మంచం చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత రాఘవయ్య గారు మనసారా మాట్లాడింది. ఆ రోజునే ఉన్నట్లుండి మోహన్ అన్నాడు, మామయ్య అసలు నాన్నకి అనారోగ్యం ఏముంది? ఎందుకు మంచంలో నుండి లేవలేకపోతున్నారు? ఆ ప్రశ్న వింటూనే రాఘవయ్య గారు బరువుగా నెట్టూర్పు విడిచి కళ్ళు మూసుకున్నాడు. నిజమే అన్నట్లు చూశాడు ప్రసాద్. ఎన్నడూ లేనిది చనువుగా తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాడు చంద్రం. అతని కళ్ళు నిండుగా నీరు నిలిచింది. రాఘవయ్య గారికి హఠాత్తుగా ఒక విషయం గుర్తుకొచ్చింది. తనెందుకు బాధపడటం? తన దిగులు నిజంగా అర్థం లేనిది. తన బిడ్డలు రత్నాలు. కొండంత అండగా ఉన్న ఈ ఇద్దరు కొడుకుల్ని చూసి ఆనందించాల్సింది పోయి అందకుండా దూరంగా పోయిన వాటి గురించి అనవసరంగా బాధపడుతున్నాను. వాళ్ళు ఆడపిల్లలు కాదు, ఎలాగా అని దిగులు పడటానికి. మగపిల్లలు ఎలాగైనా రాజాల్లాగా బతుకుతారు అనుకుంటూ ఆలోచిస్తున్న రాఘవయ్య గారి పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వు చిదిరిలాడింది. తన చేతిని కొడుకు చేతుల మధ్య నుండి తీసి అతని చేతుల్ని పట్టుకుని మృదువుగా నొక్కుతూ ఆప్యాయంగా అన్నారు, చంద్రు ఏడుస్తున్నావా? ఆడపిల్లల అదేమిట్రా? తప్పు నాన్న, ఎంతో ధైర్యంగా ఉండాలి. మీరిద్దరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలి. సాధారణంగా రాఘవయ్య గారు పిల్లలతో ఎక్కువగా మాట్లాడరు. అసలు తారకు తప్ప మిగిలిన వాళ్ళెవరికీ ఆయన దగ్గర చనువు లేదు. అలాంటిది తండ్రి అలా మాట్లాడుతుంటే చంద్రం బావురుమని ఏడ్చేశాడు. కొంచెం సేపటికి ఆ ఉధృతం తగ్గాక అనునయంగా అన్నారు రాఘవయ్య గారు, అధైర్య పడబోకండి, నా ఆరోగ్యానికి ఏమీ లేదు. అంతలోనే కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనగా చాలా నెమ్మదిగా అన్నారు, బాబు పెద్దక్కదే నాకు దిగులురా, తనకు ముందు జీవితంలో ఏ సహాయం కావలసి వచ్చినా మీరే ఆదుకోవాలి. తార తల్లి ఏ విషయాన్ని నోరు తెరిచి చెప్పదు.
అన్నీ గుండెలోనే దాచుకుంటుంది పిచ్చి తల్లి. మూసుకున్న రాఘవయ్య గారి కళ్ళ నుండి నీళ్లు ప్రక్కలకి జారిపోయాయి. అది చూసి ప్రసాద్ కూడా చలించిపోయాడు. ఆ సాయంత్రం రాఘవయ్య గారు ఎంత వారిస్తున్నా వినకుండా బలవంతంగా డాక్టర్ని తీసుకొచ్చాడు ప్రసాద్. ఏవేవో పరీక్షలు చేసి మందులు వాడమన్నారు డాక్టర్. ఆ డాక్టర్ ప్రసాద్కు బాగా తెలిసిన వాడే. అందువల్ల 2-3 రోజులకోసారి వచ్చి చూస్తుండమని మరీ మరీ చెప్పాడు ప్రసాద్. అతనికి కొంత డబ్బిచ్చి ఏమైనా మందులు మార్చాల్సి వస్తే నువ్వే కొనుక్కొచ్చి బావకివ్వు అని కూడా చెప్పాడు. అప్పుడప్పుడు ఎలా ఉన్నది నాకు ఉత్తరాలు రాస్తూ ఉండు అని చెబుతుంటే ప్రసాద్ గొంతు కూడా బొంగురిపోయింది. అది గమనించిన డాక్టర్ ప్రసాద్ చేయి నొక్కుతూ, డోంట్ వరీ ప్రసాద్, ఆయన ప్రాణానికి ఏం భయం లేదు. ఆయనకు కావలసిన ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. కాకపోతే ఇక్కడే ఉండి కూడా ఇంత ముదర పెట్టుకోవడం ఏమీ బాగాలేదు. పైగా చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఇలా చేస్తే ఎలా? ఎనీహౌ నేను ఆయన ఆరోగ్యం బాగు చేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. నువ్వేమీ దిగులు పడకు. ఆ మరుసటి రోజే ప్రసాద్ చంద్రాన్ని మోహనాన్ని తీసుకుని బందర్ వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అక్కను మరోసారి మందలించుదామా అనుకున్నవాడే మరలా చెవిటివాడి ముందు శంఖాన్ని ఎన్నిసార్లు ఊదిన వ్యర్థమే అనుకుని విరమించుకున్నాడు. రాఘవయ్య గారు ఇంకా కోలుకోక పూర్వమే తార వచ్చింది. ఆ రోజు రాత్రి 9 గంటలు అవుతుండగా పిల్లల్ని తీసుకుని వచ్చింది. వెంబడి వచ్చిన మనిషిని పంపేసి పిల్లలకు పక్కలు ఏర్పాటు చేసి పడుకోబెట్టింది. నాగరత్నమ్మ కూడా పడుకున్నాక మంచినీళ్ళు తాగి తండ్రి వద్దకు వచ్చింది. మంచంలో కాస్త ప్రక్కకు జరిగి, ఇలా కూర్చో తల్లి అన్నారు రాఘవయ్య గారు. బాగా చిక్కిపోయి పాలిపోయినట్లుగా ఉన్న తండ్రిని ఆవేదనగా చూసింది తార. తార కళ్ళల్లో మెరుస్తున్న నీటి పొరను చూసి చిన్నగా నవ్వారాయన. ఏమిటి నాన్న ఇలా అయిపోయారేమిటి? తార గొంతులో నిర్వచనానికి అందని బాధ తొంగి చూసింది. ఆ రాత్రి తండ్రి కూతుడు నిద్రపోలేదు. ఆయన గుడివాడ విషయాలు చెబుతుంటే వింటున్న తార వెక్కి వెక్కి ఏడ్చేసింది. తన తండ్రి లాంటి మంచి మనిషిని అన్యాయం చేయటానికి వాళ్లకు మనసెలా వచ్చిందని వాపోయింది. నూజెళ్ల విషయాలు వింటోన్న రాఘవయ్య గారు భయంతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూశారు. వినటానికే ఒళ్ళు జలధరిస్తున్న ఆ సంఘటనలు తన కూతురి జీవితంలో జరిగినవే అని అనుకుంటుంటే ఆయన మనసు తల్లడిల్లిపోయింది. ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకున్నారు. కాస్త ఊరట కలిగినట్లయింది. ఇంకా పడుకో తల్లి, చాలా రాత్రి అయింది అన్నారు. తార పడుకున్నాక రాఘవయ్య గారు నిశ్శబ్దంగా రోదించారు. ఆయన మనసు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది, ఏమిటి అనే ఆలోచన జ్ఞానం లేని నాగరత్నం తార పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఏమిటో. ఎంతో సున్నితమైన తార మనస్సు ఇప్పటికే దెబ్బతిని ఉంది. ఏమాత్రపు ఆలోచన శక్తి లేకుండా ప్రతి చిన్న విషయానికి నోరు పారేసుకునే నాగరత్నం తారకు ఏమైనా సాంత్వనిస్తుందా, లేక ఆమెను ఇంకా సాధించి దెబ్బతీస్తుందా? ఆర్థికంగా కూడా చితికిపోయి ఉన్న ఈ పరిస్థితుల్లో తార తల్లికి ఏమైనా న్యాయం చేయగలమా? రాఘవయ్య గారి ఆలోచనలు అలా సాగుతుంటే తార ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. అసలే వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే పులిమీద పుట్రలాగా తను కూడా వచ్చి కూర్చుంది. తార వచ్చి 1 వారం రోజులు అయ్యాయి. రాఘవయ్య గారి ఆరోగ్యం ఏమీ మెరుగుపడలేదు. తార ఎంతో జాగ్రత్తగా వేళకు మందులు అవి వాడేది. ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చారు. అది కాకుండా నాగరత్నం దగ్గర 2 గేదెలున్నాయి. ఇదివరకు 1 గేదె పాలు అమ్మినా 2 గేదె పాలు ఇంట్లోకి వాడేది. కానీ ఇప్పుడు రాఘవయ్య గారు మంచం ఎక్కినప్పటి నుంచి 2 గేదెల పాలు అమ్మేస్తున్నది. 1 గ్లాసులు పాలు మాత్రం ఇంట్లో ఉంచేది. ఏమైనా అంటే మంచం ఎక్కి పడుకుంటే కడుపులోకి ఎట్లా వస్తుంది అని అడిగేసేది. చిల్లర మనుషుల్లాగా ప్రవర్తించే నాగరత్నమ్మ తీరు రాఘవయ్య గారికి నిజంగా చిత్రవధ. చచ్చిపోవాలనిపించేది. కానీ తార పిల్లలతో వచ్చేసరికి కనీసం వాళ్లకో రక్షణగా ఉండటానికైనా బ్రతక్కా తప్పదు, ఆవిడ అనే మాటలు పడకా తప్పదు. తార వచ్చాక 2 రోజులు కొంచెం పాలు అట్టిపెట్టి స్వప్నకు రేణుకకు ఇచ్చింది. కాసిని తోడు పెట్టి మజ్జిగ కూడా చేసింది. కానీ తార మొగుడు పెళ్ళాన్ని పిల్లల్ని పుట్టింట్లో వదిలి దేశాల మీదకి వెళ్ళిపోయాడన్న సత్యం తెలుసుకున్నాక ఆ మర్యాద కాస్త హుష్కాకి అన్నట్లుగా ఎగిరిపోయింది. ప్రతిదానికి విసుక్కోవటం, పిల్లల్ని చీదరించుకుంటున్నట్లుగా మాట్లాడటం, సాధించటం 10 రోజుల్లోనే చాలా మారిపోయింది. ఒకనాడు రాఘవయ్య గారు మందలించారు. ఇంతెత్తున ఎగిరింది నాగరత్నం. అన్నమాట అనని మాట అని లేకుండా పెద్ద నోటితో వీధి వీధంతా వినపడేటట్లుగా యాగి చేసేసింది. నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకుంది తార. ఒక్క క్షణం ఇంట్లోంచి పంపేద్దామా అనుకున్నారు రాఘవయ్య గారు. కానీ ఈ పసిపిల్లలతో ఈ వయసులో ఎక్కడ ఎట్లా బ్రతుకుతుంది? తిట్టినా పెట్టినా ఇక్కడ కనీసం రక్షణ అయినా ఉంటుంది అనుకున్నారు. అందుకే తారను దగ్గరికి పిలిచి, అమ్మ తార, మీ అమ్మ ఇవాళ మనకు క్రొత్త కాదు, దాని మాటలను పట్టించుకోకు.
ఇన్నేళ్ళు ఎలాగో భరించాము, ఇక ముందు కూడా భరించక తప్పదు తల్లి. అదేదో తెలివి తక్కువగా వాగిందని నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళకూడదు, ఎలాంటి అఘాయిత్యము తలపెట్టకూడదు. కేవలం పిల్లల కోసం, నా కోసం నువ్వు ఇంట్లోనే ఉండాలి అని కూతురు దగ్గర మాట కూడా తీసుకున్నారు. తార కూడా అదే అనుకుంది. ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళినా పుట్టింటిది చులకన చేయటమవుతుంది. అసలే అనారోగ్యంతోనూ అవమానంతోనూ బాధపడుతున్న నాన్నను ఇంకా అవమానం పాలు చేసి మరింతగా బాధపెట్టిన దాన్ని అవుతాను. పోనీలే, ఎంత తిట్టినా కన్నతల్లే కదా, తప్పదు, ఏం చేస్తాం అని తార కూడా అదే నిర్ణయానికి వచ్చింది. వెంకటరత్నం కొరియర్ ద్వారా డబ్బులు పంపించాడు, 200 రూపాయలు. ఇంత డబ్బా అనుకున్నది తార. కొంచెంసేపు వెంకటరత్నం కబుర్లు చెప్పించుకుని అతనికి అన్నం పెట్టి మరీ పంపించింది. అతను వెళ్ళిపోయాక డబ్బు తీసుకువెళ్లి తండ్రికి చూపిస్తూ వెంకటరత్నం విషయాలు చెబుతున్న తార ఉలిక్కిపడింది. నాగరత్న ఏమో అనటం వినిపిస్తోందే గాని అది తననే అని గ్రహించలేదు. తెలుసుకున్న వెంటనే చిన్నపుచ్చుకుంది. ముగ్గురు ఇంటబడి మేస్తున్నది చాలక వచ్చిన చుట్టపు పోరగాళ్ళకి కూడా వండి వార్చను. ఈవిడ కన్నతల్లేనా? ఆశ్చర్యపోయింది తార. వెంకట్ పంపిన డబ్బు తీసుకెళ్లి తల్లి చేతిలో పెట్టింది. ఆయన పంపారమ్మా, నాకేం అవసరం ఉంటుంది, ముగ్గురం తింటున్నాం కదా, ఖర్చులకి వాడుకో అంటున్న కూతుర్ని సంబరంగా చూసింది. అప్పటి వరకు అంత నీచంగా తిట్టిన నాగరత్నంలో ఆ మార్పు చూడగానే ఏవగింపు కలిగింది తారకు. మళ్ళీ ఒక వారం రోజులు పిల్లలకు కాస్త మంచి ఆహారమే ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. రేణుక పాలు చాలక కుక్కపెట్టి ఏడ్చేసేది, తల్లి హృదయం కట్టలు దించుకుని బావురుమనేది, గుండెల్లో దాచుకునేది. కానీ ఆ పసి హృదయానికి తల్లి బాధను అర్థం చేసుకునే శక్తి, ఆకలిని చంపుకునే యుక్తి ఏం తెలుస్తుంది? పాపం చక్కెర నీళ్లు పోసేది తార, కానీ ఎంతసేపు? ఏదో 4 ముద్దలు అన్నం కలిపి పెడుతున్నది కాబట్టి స్వప్నతో పేచి ఉండేది కాదు. కానీ రేణుదే సమస్య అయింది. 2వ రోజున సిగ్గు విడిచి ఆత్మను చంపుకుని కన్నీరు అదిమిపెట్టి అడిగింది, అమ్మా రేణు ఏడుస్తోంది, కొంచెం పాలు. తార మాట పూర్తిగానే లేదు. పొయ్యి పొయ్యి మంది నాగరత్నం గిరుక్కులు తిరిగి పెరట్లోకి వెళ్ళిపోయింది. వేప చెట్టుకేసి తలబాదుకుంటూ ఏడ్చింది తార. వెంకట్, నువ్వెంతో అపురూపంగా చూసుకునే నీ భార్య, నీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో నీకెలా తెలుస్తుంది? నీకెలా తెలియ చెప్పను? లోపల నుండి వినిపిస్తున్న ఈ రేణుక ఏడుపు తార గుండెల్ని చీల్చేస్తోంది. తల్లి కన్నీటితో కడుపు నింపుకోగలిగే శక్తే ఉంటే రేణు అంత అదృష్టవంతురాలు ఈ లోకంలో మరొకరు ఉండరు. తారకు ఏం చేయాలో తోచటం లేదు. ఇంట్లోని పరిస్థితి తండ్రికి తెలుసు, కానీ ఆయన ఏమీ చెయ్యలేరని తారకు తెలుసు. డాక్టర్ వచ్చినప్పుడల్లా, ఆయన తెస్తున్న మందులు చూసినప్పుడల్లా రాఘవయ్య గారి మనసులో ఒకే ఒక్క మాట సుడులు తిరుగుతూ ఉంటుంది. అది, ఈసారి మీరు వచ్చేటప్పుడు నాకు మందులు తేపోకండి, ఆ డబ్బుతో ఒక పాలడబ్బా తీసుకురండి అని. కానీ వాకిట్లో 2 గేదెలు కనిపిస్తుంటే పాలడబ్బా కావాలి అని అడగటానికి సభ్యత అడ్డం వస్తోంది. మధ్యతరగతి కుటుంబీకులకు నిజంగా ఇదొక శాపం. ఏది పోయినా ఏది ఉన్నా పరువు పరువు అంటూ దాన్ని మాత్రం వదల్లేరు. పసిపిట్ట ఆకలికి ఆగలేక డొక్కలు ఎగిరెగిరి పడేటట్లు, సొమ్మసిల్లేటట్లుగా కుక్కలు పట్టి మరీ ఏడుస్తుంటే పరువు అడ్డొచ్చేగా రాఘవయ్య గారు డాక్టర్ని అడగలేకపోయింది. ఆ పరువు అడ్డొచ్చేగా తార ప్రక్కింట్లో అడగలేకపోయింది. ఆ పరువు అడ్డు రావటం మూలంగానే నాగరత్నమును గట్టిగా మందలించకపోవటం కూడా. ఈ ప్రజలు అంతే, ప్రాణాలు పోతున్నా కూడా పరువు ప్రతిష్ట అంటూ వాటికి మాత్రం ప్రాకులాడటం మానరు. ఏడ్చే రేణుకరు ఎట్లా ఊరడించాలో తెలియని తార ఏమైతే అదే అవుతుందిలే అనే మొండి ధైర్యంతో అన్నం బాగా పిసికి నీళ్లులాగా చేసి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నోట్లో పోయటం మొదలుపెట్టింది. తార వచ్చి నెల దాటి 10 రోజులు జరిగిపోయాయి. ఆ రోజు 26వ తేదీ. బయట పిండి ఆరబోసినట్లుగా ప్రకృతి అంతా శ్వేత వస్త్రాలతో అలంకరించుకుని బాహ్యాళికి విచ్చేసినట్లుగా వెన్నెల తెల్లగా మెరిసిపోతోంది. పగలంతా తాము చూసిన చిత్ర విచిత్రమైన అతి భయంకరమైన మానవ నైజాలను అప్పుడే వచ్చిన చంద్రుడికి వివరించుతున్నట్లుగా అతని చుట్టూ తారట్లాడుతున్నాయి నీలినీలి మబ్బులు. మేఘాలు అందిస్తున్న సందేశం నిజమే సుమా అన్నట్లుగా తలపంకిస్తున్నది ప్రకృతి మాత. ఆ అలాగా అన్నట్లుగా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నాడో ఏమో. వెన్నెల మరింతగా ప్రకాశవంతమైంది. 4 రోజుల క్రితం వెంకట్ మళ్లీ డబ్బులు పంపించాడు, జాబు కూడా రాశాడు. ఆతృతగా విప్పింది తార. ప్రియాతి ప్రియమైన తార, నేను క్షేమంగానే ఉన్నాను. నా కార్యక్రమాలు చురుకుగా నాకు సంతృప్తినిచ్చే విధంగానే సాగుతున్నాయి. వెంకట్ దేశం కోసం భార్యకు దూరమయ్యారు, ప్రజల కోసం కన్నపిల్లలకు దూరమయ్యారు. ప్రజాక్షేమం ప్రజాక్షేమం అంటూ మీ వాళ్ళ క్షేమాన్ని చూడలేకపోతున్నారు. సర్వమానవ సౌభాగ్యానికి పాటుపడుతున్న మీరు మీ వాళ్ళు ఎంత దౌర్భాగ్యులుగా బతుకుతున్నారో మీకెలా తెలుస్తుంది వెంకట్? ఎలా తెలుస్తుంది?
తారా, నువ్వు పిల్లలు పూజ్యులైన మామగారి అండలో క్షేమంగా ఉన్నారని తలుస్తాను. నిజంగా నువ్వు నూజేళ్లలోనే ఉంటే ఎంతగా దూరం చేసుకోవాలని ప్రయత్నించినా నా ఆలోచనలు నీ చుట్టూనే తిరిగేవి. ఎలా ఉన్నారో ఏమిటో అని దిగులుగా ఉండేది. కానీ ఇప్పుడు నాకెంతో నిశ్చింత. మాలో ఆవేశంగా పరుగులు పెడుతున్న రక్తం చేస్తున్న నినాదాల విజృంభణలో ఆశయ సిద్ధి కోసం లక్ష్యంతో దీక్షతో కంకణాబద్ధులమైన నాలాంటి వారెందరో విప్లవకారులకు నూతన శక్తిని చైతన్యాన్ని ఇచ్చేది, ప్రోత్సహించేది మీ ధైర్యమే తారా. మామగారి లాంటి సహృదయుల అండ, నీలాంటి ప్రేమమూర్తుల చిరునవ్వు మాకు 1000 దివ్యలు వెలుగునిస్తాయి. ఆ వెలుగులో మా పయనం నిర్విఘ్నంగా దిగ్విజయంగా సాగాలి తారా. వెంకట్, మీలాంటి ఉన్నతమైన వ్యక్తికి భార్యనైనందుకు గర్వించాలో, లేక కనీసం కన్నపిల్లల ఆకలి కూడా తీర్చలేని దుస్థితిలో ఉన్నందుకు సిగ్గుతో తల పగలు కొట్టుకోవాలో అర్థం కావట్లేదు వెంకట్, అర్థం కావటం లేదు. తారా, నా గురించి ఎలాంటి బెంగలు భయాలు పెట్టుకోవద్దు. ఎంత తేలిగ్గా చెప్పారు వెంకట్. ప్రతిక్షణం ఆందోళనే. మీరు ప్రజల మనిషి అని నాకు తెలుసు వెంకట్, కానీ మా ముగ్గురి జీవితాలు మీతోనే ముడిపడి ఉన్నాయి. ఏం చెయ్యను, ఎంత నిబ్బరంగా ఉండాలని అనుకున్నా ఉండలేకపోతున్నాను. పిల్లలు జాగ్రత్త తారా, నీ శిక్షణలో వాళ్లను చక్కని పౌరులుగా తీర్చిదిద్దుతావనే నమ్మకం నిండుగా ఉంది. కానీ పిల్లల పట్ల తండ్రిగా నా బాధ్యతను నేను నిర్వర్తించలేకపోతున్నందుకు నాకెంతో బాధగా ఉంటుంది. క్షమించుతారా, తండ్రిగా భర్తగా మీకు న్యాయం చేయలేకపోతున్నాను. వెంకట్, వెంకట్, అంతవరకు ఎలాగో చదివిన తారా పైన చదవలేకపోయింది. అప్పటి వరకు నిగ్రహంగా ఉండగలిగిన ఆమె ఇంకా ఆపుకోలేకపోయింది. ఎవరికీ తెలియకుండా పెరట్లో వేప చెట్టు కింద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇది చాలా సహజమైన విషయం. ఎవరి వల్లనైనా మనకు బాధ కలిగినప్పుడు ఆ వ్యక్తి ఉదాసీనంగా ఉంటే చాలా కోపం వస్తుంది. కానీ ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని అసహాయతను ప్రదర్శిస్తే భరించలేని బాధతో సుళ్ళు తిరిగిపోతాము. వెంకట్ ఒక్కసారి కనిపిస్తే అతని గుండెల్లో తలదూర్చి తనివి తీరా ఏడవాలనుంది తారకు. ఆ తరువాత వెంకట్ రాసిన ఆ జాబును ఎన్నోసార్లు చదువుకుంది తార. ఎన్నిసార్లు చదివితే అన్ని క్రొత్త అర్థాలు కనిపించేవి తారకు. అంతేకాకుండా తారలో కూడా ఏదో ఆవేశం లాంటిది కలిగేది. పూర్తిగా ఇంటి పనుల్లో పాతిపెట్టిన విప్లవ భావాలను మరలా రేకెత్తించేది. నిద్రాణమైన తార భావాలను తట్టి తట్టి మేల్కొలిపేది. ఈసారి తార పిచ్చిదానిలాగా డబ్బంతా తీసుకువెళ్ళి తల్లి చేతికివ్వలేదు. 100 రూపాయలు మాత్రం తల్లికిచ్చింది. 4 ఏళ్ళు నిండాయి కదా అని స్వప్నను స్కూల్లో చేర్పించింది. ఎప్పుడో కొన్న గౌన్లే తప్ప మళ్ళీ ఈ మధ్యన అసలు ఏమీ కొనలేదు. అవన్నీ పాతబడిపోయి అక్కడక్కడ బెజ్జాలు కూడా పడ్డాయి. అందుకని స్వప్నకు 2 గౌన్లు కుట్టించింది. రాఘవయ్య గారికి 2 పంచులు ఉన్నట్లున్నాయి. ఒకటి ఒంటి మీద ఉంటే 2వది చాకలి దగ్గర ఉంటున్నది. ఈ మధ్య వర్షాలలో చాలా ఇబ్బంది పడ్డారు. వాటిల్లో కూడా ఒకటి బాగా అరిగి కాస్త చిరుగు పట్టినట్లయింది. అందుకని ఆయనకు ఒక పంచ కొన్నది. తర్వాత తల్లి ఏమైనా అనుకుంటుందేమోనని ఇన్నాళ్ళు భయపడిన తార ఏమనుకుంటే అదే అనుకుంటుందిలే అనే మొండి ధైర్యంతో ప్రక్కింటి కామాక్షమ్మ దగ్గర పాల వాడుక పెట్టుకుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పోయించుకునేటట్లుగా మాట్లాడింది. అందుకు డబ్బు కూడా ముందరే కట్టేసింది. తర్వాత ఇద్దూగానిలే అమ్మ అని ఆవిడ అంటున్నా కూడా పర్వాలేదులే పిన్ని, ఉంచు. నువ్వు నాకింత సహాయం చేస్తున్నావు, అదే 10,000. నీకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఒకవేళ నా దగ్గర డబ్బు లేకపోతే నేనేం చేయగలను అంటూ మృదువుగానే నచ్చచెప్పింది. తండ్రితో చెబితే 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మంచి పని చేశావు తల్లి అని కళ్ళు మూసుకున్నారు. కంటి చివరల నుండి చెవుల దగ్గరకు జారుతున్న వెచ్చటి కన్నీటిని చూసి నిట్టూర్చింది తార. అయితే ఆనాడు ఆ కన్నీటికి అర్థం మరోలా భావించింది. దొడ్లో 2 పాడిగేదెలుండగా పసిపిల్లకు పాలు పట్టాలంటే ప్రక్కింట్లో కొనుక్కోవలసి వచ్చిందన్న ఆవేదనకు ప్రతిరూపం ఆ కన్నీరనుకుంది. కానీ ఇవాళ ఉదయం కానీ ఆ కన్నీటికి అసలైన అర్థం తెలిసి రాలేదు. రోజులాగానే ఆ రోజు కూడా ఉదయం పూట ముఖ ప్రక్షాళన చేయించే ఉద్దేశంతో తండ్రిని మెల్లగా పిలిచింది. నాన్న, కళ్ళు తెరిచి చిన్నగా నవ్వారు. ఇవాళ ఇంకొంచెంసేపు పడుకోవాలనిపిస్తోందమ్మా, అందుకని నీ పనులు చూసుకో, తర్వాత లేస్తాను. ఆయన ఎన్నడూ సూర్యోదయం తర్వాత పడుకోగా తారకు చూసిన గుర్తులేదు. ఎవరైనా పడుకున్నా ఆయనకు నచ్చేది కాదు. అలాంటిది ఇవాళ అలా చెప్పేసరికి కించిత్ ఆశ్చర్యపోయింది. అయినా ఏమీ అనకుండా నవ్వి గది బయటకు వెళ్ళిపోయింది. ఇంకా 8 గంటలయ్యాక డాక్టర్ గారు వచ్చే వరకు తారకు యువతలకు రావటానికి వీలు కాలేదు. తార గుడివాడి వచ్చాక నాగరత్నమ్మకు ఒక క్రొత్త అలవాటు వచ్చింది. ఉదయం పాలు పిండాక పాల అమ్మకం పని జోరుగా సాగేది. 1 అరగంటలో ఆ పని అవ్వగానే మిగిల్చి ఉంచిన 1/2 గ్లాసులు పాలల్లో గ్లాసులు నీళ్లు పోసి కాఫీ కాచేది. చూరు నీళ్ళలాంటి ఆ కాఫీని గ్లాసులో పోసుకుని 3 స్పూన్ల పంచదార వేసుకుని పానకల్లా గడగడా తాగేసేది. మరో గ్లాసులు కాఫీని సాయంత్రానికి తీసి దాచుకునేది. మిగిలిన దాన్ని గిన్నెలోనే ఉంచి మూత పెట్టేది. అక్కడితో ఆవిడ పని అయిపోయిందన్నమాట. ఇక గేదెల్ని తీసుకుని చెల్లెలి ఇంటికి వెళ్ళిపోయేది.
అక్కడ చెల్లెలి ఇంటి వెనుక వైపు ఖాళీ స్థలం ఉంది. అది అంతా పచ్చగడ్డితోనూ పిచ్చి మొక్కలతోనూ నిండి ఉంటుంది. అందుకని గేదెలను అక్కడికి తోలేసేది. అవి తిన్నంతసేపు అక్కడే తిని ఆ తర్వాత నెమరు వేస్తూ అక్కడే నీడన పడుకునేవి. ఇంకా ఆవిడేమో చెల్లెలి ఇంట్లో చాకరీ చేస్తూ ఉండేది. ఆ చెల్లెలికి ఇంటి నిండా సంతానం, ఒక చిన్న సైజు వానర సైన్యం. వాళ్లతో అరవటానికే ఆమెకు సమయం చాలేది కాదు. పైగా తింటున్న తిండి అంతా పిల్లలతో వేగేంతకే సరిపోతోంది. అందువల్ల పాపం ఇంటి పని చేసుకోలేకపోతోంది అని జాలిపడి ఆవిడికి సహాయం చేయడానికి వెళ్ళిపోతున్నది నాగరత్నం. ఆ వెళ్ళటం వెళ్ళటం ఇక మధ్యాహ్నానికి వచ్చేది. నాగరత్నమ్మకు చెల్లెలు అవస్థపడుతున్నదని తెలుస్తోందే కానీ ఇంటడు చాకరీ వదిలేసి తాను వెళుతుంటే పసిపిల్లలతో మంచాన ఉన్న తండ్రితో కూతురు ఎంత హైరాణ పడుతుందో తెలియటం లేదు. నిజంగా తెలియటం లేదో, మరి తెలిసి కూడా కావాలని పని అంతా కూతురు నెత్తిన వేసి వెళ్తోందో అర్థం కాదు. అందువల్లనే తారకు డాక్టర్ వచ్చే వరకు మళ్ళీ తండ్రి దగ్గరికి రావడానికి వీలు కుదరలేదు. తడి చేతులు కుంకుకు తుడుచుకుంటూ గదిలో అడుగుపెట్టిన తార క్షణంసేపు అట్లాగే నిలబడిపోయింది. డాక్టర్ గారు రాఘవయ్య గారి కుడికాలు కుడిచేయి ఎత్తి ఎత్తి చూస్తున్నారు. రాఘవయ్య గారి కళ్ళ నుంచి ధారగా ప్రవహిస్తోంది కన్నీరు. చూచాయిగా విషయాన్ని అర్థం చేసుకున్న తార ఇంక నిలబడలేకపోయింది. అంతేకాదు, కొన్ని రోజులుగా ఎంతో ఓపికతో నిగ్రహించుకుంటూ అదిమిపట్టి ఉంచిన దుఃఖం అంతా కట్టలు తెంచుకున్న నదిలా ఒక్కసారి ముంచుకొచ్చింది. తన ఎడమ చేతి వంపులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురిని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు రాఘవయ్య గారికి. వాళ్ళని చూస్తుంటే డాక్టర్ గారి మనసు కూడా ద్రవించింది. దూరంగా నిలబడి బిక్కమొహంతో ఇటే చూస్తున్న స్వప్నను తీసుకుని బయటకు వెళ్లారు. మళ్ళీ డాక్టర్ గారి గదిలోకి వచ్చేసరికి తార కొంచెం తేరుకుంది. తార, మరీ ఇంత బేలవైతే ఎలాగూ? నాన్నకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే అధైర్యపడుతున్నావు. మొదట నీకు వైద్యం చేయాల్సి వచ్చేటట్లుంది. చూడు, నీ అదృష్టం బాగుండి ఆయనకి మాట మిగిలింది. ప్రమాదమేమీ లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు అననిస్తున్న కొద్దీ తార దుఃఖం ఇంకా ఇంకా ఎక్కువవుతోంది. మీకు తెలియదు డాక్టర్, నాకు ఊహ తెలిసాక నాన్నకు జ్వరం కూడా రాలేదు. ఆయన ఒక్కరోజు కూడా అనారోగ్యంతో మంచంపై పడుకున్నట్లు నాకు గుర్తులేదు. అలాంటి నాన్న ఎలా అయిపోయారు? ఇంకా ఇవాళ లేస్తారు, రేపు లేస్తారు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే తారకు ఆ పైన మాట్లాడే శక్తి లేకపోయింది. బయట చెంగు నోటికి అడ్డు పెట్టుకుని బావురు మంది. అయ్యయ్యో పిచ్చిపిల్ల, ఏమిటి తారా, మరీ ఇంత పిరికిదాని అని అనుకోలేదు. చచ్చ ఏడవపోకు, ధైర్యంగా ఉండాలి. కానీ లేదు డాక్టర్, కొండంత అండగా నాన్న ప్రక్కనుంటే ఎన్ని ఎదురు దెబ్బలైనా ధైర్యంగా ఎదుర్కోగలను. కానీ నాన్న, నాన్నే ఇలా అయిపోతే ఇంకా నాకు దిక్కెవరు డాక్టర్. ఏం చూసుకుని ధైర్యంగా ఉండమంటారు? చెప్పండి డాక్టర్, చెప్పండి. రేపు తమ్ముళ్ళు వస్తే వాళ్ళకి ఏం చెప్పను? ఈసారి తారకు జవాబు చెప్పడం డాక్టర్కు చేతకాలేదు. మధ్యాహ్నం వచ్చిన నాగరత్నమ్మకు విషయం చెప్పింది తార. ఉదయం నుండి కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నది. భర్తకు పక్షవాతం అని విన్న వెంటనే నాగరత్నమ్మ అవాక్కైంది. ఆ తర్వాత పెద్ద కూతురిని నానా తిట్లు తిట్టింది. ఈ శని ఇంట్లో కాలు పెట్టబట్టే చక్రంలా తిరిగే మనిషి మంచాన పడ్డారు అన్నది. తర్వాత కొంచెంసేపు రాగాలు పెట్టింది, దీర్ఘాలు తీసింది. చంద్రం రామ్మోహన్ వచ్చారు. తండ్రిని చూసి చిత్తరువులే అయ్యారు. అక్క తమ్ముళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారు. మగపిల్లలకు ఇంటి పరిస్థితులు చూస్తుంటే మతిపోతోంది. రాఘవయ్య గారి పక్షపాతం అని తెలిసిన మరోరోజు నాగరత్నమ్మ చెల్లెలి ఇంటికి వెళ్ళలేదు. ఆ సాయంత్రం చెల్లెలు ఆమె భర్త రాఘవయ్య గారిని చూడవచ్చారు. వాళ్ళను చూడగానే బోరు బోరుమని ఏడ్చేసింది నాగరత్నమ్మ. అక్కను సముదాయించి ఉంది. ఆమె చెల్లెలు కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలుగా వెళ్తూనే ఉన్నది ఆమె ఇంటికి. ఇదివరకు లేని ఈ అలవాటును చూసి చంద్రం మోహన్లు ఇద్దరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజు తల్లి రాంగారే మందలించాలని అనుకున్నారు. సాధారణంగా ఆమె వచ్చే వేళకు రాఘవయ్య గారికి అన్నం పెడుతూ ఉంటుంది తార. ఇవాళ కూడా తార అన్నం తినిపిస్తుంటే చంద్రం తండ్రి పక్కనే ఉన్నాడు. రామ్మోహన్ రేణుకుతో ఆటలాడుతున్నాడు. అప్పుడే వచ్చింది నాగరత్నమ్మ. ఆమె లోపలికి వెళ్ళాక కొంచెం ఆగి అన్నదమ్ములిద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి నిజంగా చకితులయ్యారు. నాగరత్నమ్మ జాకెట్లో నుంచి బొట్లో నుంచి ఏవేవో పొట్లాలు తీస్తోంది. అవేమిటి? అవేమిటో చూడాలి అనే కుతూహలంతో శబ్దం చేయకుండా పక్కకు నిలబడ్డారు. పొట్లాలు తీయటం అవగానే ఒక్కొక్క పొట్లం విప్పదీస్తూ సర్దుకుంటోంది. ఒక పొట్లం కందిపప్పు, మరొకటి చింతపండు, ఇంకొకటి కాఫీ పొడి, గోధుమ పిండి. అవి చూడగానే వాళ్లకు అర్థం కాలేదు. కానీ ఆవిడ అటు ఇటు పిత్తర చూపులు చూస్తూ గబగబా సర్దడం చూస్తే అనిపించింది అవి దొంగిలించి తెచ్చిందేమో అని. ఓహ్, ఆ ఆలోచన రాగానే వాళ్లకు తల గిర్రుడ తిరిగిపోతున్నది. తల్లి, కన్న తల్లి, పూజించాల్సిన వ్యక్తి, ప్రపంచంలోకెల్లా ప్రథమ గౌరవాన్ని అందించవలసిన వ్యక్తి, ప్రేమకు మారు రూపు, త్యాగానికి మరో పేరు అనబడే స్త్రీమూర్తి. చెయ్యవలసిన పనేనా ఇది? ఎంత నీచానికి దిగజారిపోయావమ్మా, నీకేం తక్కువైపోయిందని నికృష్టపు పరికి తలపడ్డావు.
వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దని మందలిద్దామని వచ్చిన వాళ్ళు అసలు ఆ పనే మర్చిపోయారు. విషయం విన్న తార సిగ్గుతో చచ్చిపోయింది. ఎంతో బాధపడింది. చంద్రం, మీ బావగారు నెలకి 200 పంపిస్తున్నారు. అందులో 100 రూపాయలు అమ్మకిస్తున్నాను. ఇంటే అద్దె వస్తుంది, పాలన్నీ అమ్మేస్తుంది. మరి ఈ డబ్బంతా ఏం చేస్తుందో ఏమిటో ఎవరికీ అర్థం కాదు. అవును, ప్రొద్దుట నువ్వు ప్రక్కింట్లో పాలు తీసుకుంటున్నావేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు రామ్మోహన్. అదా, అది నసిగింది తార. పర్వాలేదు చెప్పక్క. ఏమీ లేదులేరా, ఇల్లు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు లేకుండా ఎట్లా ఉంటాయి? కాదు, నువ్వేదో దాస్తున్నావు, తీక్షణంగా అన్నాడు చంద్రం. మా దగ్గర దాచడం ఎందుకక్క? ఆవేదనగా అన్నాడు రామ్మోహన్. పాల సంగతి అంతా చెప్పలేక చెప్పింది. ఆ విషయాలని చెబుతుంటే తారకే చాలా అసహ్యం అనిపించింది. చిల్లర వాళ్ళు, వెనుకబడిన జాతుల వారు అలా చేస్తారు అంటే ఏదో తెలియక అనుకోవచ్చు. మనలాంటి ఇళ్లలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఈ డబ్బంతా ఏం చేస్తుంది? ఆశ్చర్యం అనిపించింది. అదేరా మరి, ఏం చేస్తుందో ఏమిటో. అన్నిటికంటే ముందు ఈ దొంగతనం ఏమిట్రా? ఎంత అసహ్యం! ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఎంత అప్రతిష్ట! చిచి, మన ఇంటా వంటా లేవు ఇటువంటి తగుల్బాచి పనులు. ఈమెకి బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. అసలు నాకెంతో సిగ్గుగా ఉందిరా, ఇంట్లో నేనొక్కదాన్నే కదరా ఇప్పుడుంటా. ఇవన్నీ పొట్లాలు కడుతుంటే పిన్ని చూడకుండానే ఉంటుందా? అడగలేకపోయిందో ఏమో కానీ చూసే ఉంటుంది. తార ఉంది కదా, కష్టంగా ఉంటున్నది కాబోలు, అందుకే తీసుకెళ్తున్నదేమోలే అని అనుకోదు. పైగా ఆమె చూసిందని మనం అనుకుంటున్నట్లే మనకు తెలిసే ఉంటుందని ఆవిడ అనుకోదు. మనకు తెలిసి ఈ పని చేయిస్తున్నామని ఆవిడ అనుకుంటే ఎంత సిగ్గుచేటురా. చిచి, ఎంత పనికిమాలిన పనిచేసి మన తలలు తీస్తుందిరా. తను తెలుసుకోదు, మనం చెప్తే వినదు. ఆవేదనతో వెలవెల్లాడింది తార. చంద్రానికి ఆవేశం అవధులు దాటింది. ఇలా ఊరుకుంటే లాభం లేదక్క. తప్పు చేసినప్పుడు పిల్లల్ని మందలించినట్లే పెద్దవాళ్లను అదుపులో పెట్టాలి. రామ్మోహన్ చంద్రం గుడివాడ నుంచి రాగానే కబుర్లు అడిగింది జయమ్మ. రాఘవయ్య గారి ఆరోగ్య వివరాలు తెలుసుకుని చాలా బాధపడ్డారు ప్రసాదు, జయమ్మను. అంతకంటే విచారకరమైన వార్త ఏమిటంటే, రాఘవయ్య గారి విషయాలని రాస్తూ వీలైతే ఒకసారి వచ్చి చూసి వెళ్ళు అని రామారావుకు ఉత్తరం రాసింది తార. రామారావు, రాలేదు, సెలవులు ఇచ్చాక వీలు చూసుకుని వస్తాను. నువ్వెలాగో ఉన్నావు కనుక నాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ జవాబు రాసి పడేశాడు. తార చూపిన ఆ ఉత్తరాన్ని చదివి, పోన్లే, ఇది రాయటానికైనా ఆ మహానుభావుడికి తీరిక చిక్కింది అని కోపంగా ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు. ఆ విషయం చెప్తుంటే, నేను వెళ్ళి ఆ రాసుకెళ్ళి 4 తన్ని తలాక్కొస్తానన్నాడు ప్రసాద్. జయమ్మ వారించింది. బాధ్యతలు అనేవి ఎవరికి వాళ్ళకు తెలుసుకుని తీసుకోవాలి, కానీ మరొకళ్ళు నెత్తిర పెడితే అవి బరువుగానే ఉంటాయి అంది. ఏదో ఒకనాటికి అతనే మారతాడు, ఆనాడు అతనే తెలుసుకుంటాడు. అయినా మీరు ముగ్గురుండి ఏం చేయగలుగుతున్నారు, ఈ హతనొచ్చి ఏం చేస్తాడు అని కూడా అన్నది. అది వింటూనే చర్రుమన్నాడు చంద్రం. బాగానే ఉంది నీ వాదం అంటూ జయమ్మ ఆటల్ని తీసి పారేశాడు. జయమ్మ ఊరుకోలేదు. ఏది ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నువ్వేమాత్రం ఆయన ఆదుకుంటావో నేను చూడకపోతానా అని నవ్వుతూనే అతన్ని రెచ్చగొట్టింది. అది మొదలు చంద్రానికి తలలో ఒక మూల పురుగు చేరినట్లుగా ఆ విషయమే గింగురులు తిరుగుతున్నది. ఎంత చదువుకున్నా ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిందే, అది ఇప్పుడే ఎందుకు చేయకూడదు? ఆలోచించి ఆలోచించి ఒక ఆదివారం నాటి మధ్యాహ్నం ప్రసాద్తో అనేసాడు, మామయ్య నాకు చదువుకోవాలని లేదు, ఏదైనా ఉద్యోగం చూడు. జయమ్మ నవ్వింది. నీ ఏ పంతం పడితే అదే నా లోకం, ఈ సంవత్సరం పూర్తి చేసేయి, తర్వాత చూసుకుందొచ్చు. నీకేం తెలియదు కానీ నువ్వు కామ్గా ఉండు అన్నాడు. చంద్రానికి జయమ్మ దగ్గరకు బాగా చనువు. చంద్రం చూపించేంత చనువు రామ్మోహన్ తీసుకోడు. జయమ్మ వంట చేస్తుంటే చంద్రం కూరలు కోసి ఇస్తాడు. టిఫిన్ తయారు చేస్తే ప్లేట్లలోనికి సర్దుతాడు. భోజనాలు పెట్టేటప్పుడు కూడా సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఇద్దరూ బాగా వాదించుకుంటారు. వాళ్ళు అలా వాదించుకుంటుంటే రామ్మోహన్ నవ్వుతూ వింటాడే తప్ప అతనెప్పుడు జోక్యం చేసుకోడు. కుటుంబ విషయాలనే కాకుండా అసలు ఏదైనా అవసరమైనప్పుడు కూడా ముక్తసరిగా ఏదో ఒకటి అరా మాట్లాడటమే తప్ప అతను అంత చనువుగా ఉండడు. మామయ్య, నువ్వు చేయక్క మాటలు వినబోకు, నాకేదైనా ఉద్యోగం తప్పకుండా కావాలి. పట్టుదలగా అంటున్న చంద్రాన్ని చూసి పెదవులు బిగపట్టి నవ్వింది. అతడిని ఉడికించుతూ అన్నది, బాగుంది, ఉద్యోగాలన్నీ మీ మామయ్య జేబులోనే ఉన్నట్లున్నాయి, ఏది కావాలో నువ్వే ఏరి తీసుకో. మళ్ళీ మా మామయ్య నిమ్మంటే మంచిదిస్తారో ఇవ్వరో. అందరూ నవ్వుతుంటే జయమ్మ వంక గుర్రుగా చూస్తున్న చంద్రం కూడా నవ్వేశాడు. కానీ ఆ రాత్రి ప్రసాద్ వాకింగ్ చేస్తుండగా చంద్రం అతని ప్రక్కన చేరి మరోమారు అదే విషయాన్ని గుర్తు చేశాడు. మామయ్య, నువ్వు కూడా ఆలోచించు, ఒక్కసారి ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకో. మన ఇల్లు, నాన్నగారి పలుకుబడి, ఆయన ఔన్నత్యము, తారక్క మంచితనము ఆ రోజుల్లో ఎంతమందికో ఉపయోగపడేవి. నాకు బాగా గుర్తు, వర్షాలు వచ్చి ఇళ్ళు తడిసిపోయి పొయ్యిలు మండటం లేదని వచ్చే మన జీతగాళ్లకు స్వయంగా వడ్డి వడ్డించేది తారక్క. సంక్రాంతి నాడు మన జీతగాళ్ళందరికీ కొత్త బట్టలు ఇచ్చి నాన్న దగ్గరుండి మరీ భోజనాలు పెట్టించేవారు. అలాంటి నాన్న ఇవాళ ఎంతో అసహాయతతో మంచం మీద ఉన్నారు. ఆ తారక్క దిక్కులేని దానిలా పుట్టింట్లో చచ,
అమ్మ పనికిమాలినతనానికి నోటి తురుసుకు తారక్క మనసు ఎంతగా చితికిపోతున్నదో తెలుసా? దానికి కారణం కేవలం సంపాదన లేకపోవటమే మావయ్యా. అమ్మను ఏమన్నా సరే నాలుగు రాళ్ళు సంపాదించి అమ్మకు అయ్యకు పెట్టడం చేత కాదు గాని బోడి కబుర్లు చెప్పడానికి వచ్చాడు. పోరా, పోయి నీ పని చూసుకో అంటూ తీసి పారేసింది. నీకు తెలియదు మామయ్య, తను కాబట్టి అక్కను ఇంట్లో ఉంచుకున్నట్లు, నాన్నను చూస్తున్నట్లు మాట్లాడుతోంది. అన్నీ నిజవేరా? నాకు ఎంతో బాధగానే ఉంది, కానీ ఉన్నట్లుండి ఏం చేయగలను చెప్పు. అయినా ఉద్యోగం కావాలనగానే దొరకాలిగా. తప్పకుండా చూద్దాం, కొంచెం ఓపిక పట్టు. అన్నీ అవే సర్దుకుంటాయి. రోజులన్నీ ఒకేలా ఉండవురా. అనవసరంగా ఆవేశపడబోకు. నువ్వు చదువుని అశ్రద్ధం చేయిపోకు. అలాగే మామయ్య, తారతో ఇప్పుడు నాగరత్నమ్మ సరిగా మాట్లాడటం లేదు. డబ్బు అంతా ఇవ్వటం లేదని కోపం. ఆ కోపాన్ని లెక్క చేయలేదు తార. దానివల్ల తండ్రికి కానీ పిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి ఆ కోపం మరీ ఎక్కువైన నాడు తారకు అన్నం మిగిల్చేది కాదు. దానివల్ల తారకు పెద్ద బాధగా ఏమీ ఉండేది కాదు. రెండు రోజులు అన్నం తినకపోయినంత మాత్రాన తన ప్రాణం పోదు. కానీ ఒక్కపూట పాలు లేక రేణు ఏడిస్తే తన మనసు ఊరుకోగలుగుతుందా? అందుకే ఆవిడ కోపానికి తార చలించలేదు. ఆనాటికి నా వెంకటరత్నం దగ్గర నుండి పిల్లలను తీసుకుని గుడివాడకు వచ్చి 4 నెలలైంది. చేతిరిండా పని ఉన్నంతసేపు ఏ ఆలోచన రాదు. పని అయిపోయాక పడుకుంటే కళ్ళ మీదకి నిద్ర రాదు. వెంకట్ ఎలా ఉన్నారో, అసలు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో అంటూ అతని ఆలోచనలే వస్తాయి. డబ్బు పంపేటప్పుడు ఉత్తరం కూడా రాస్తాడు వెంకట్. ఆ ఉత్తరం నిండా పిల్లల గురించి అనేక ప్రశ్నలు వేస్తాడు. పేరు పేరున ఇంటిల్లిపాది యోగక్షేమాలను అడుగుతాడు. తారకు ధైర్యం చెబుతాడు. మామగారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడు. అంతేగాని తనెక్కడున్నది మాత్రం రాయడు. ఎన్ని విధాలుగా అడిగినా కొరియర్ కూడా చెప్పడు. ఇహ ఇప్పుడు అసలు అడగటం మానేసింది. అడగటం మానినంత మాత్రాన ఆలోచనలు రాకపోవు కదా. ఆ రోజు కూడా అతన్ని గురించే ఆలోచిస్తూ చెంపకు చెయ్యి ఆనించి దిగులుగా కూర్చుంది తార. ఈ సంవత్సరం మానవ స్వభావాల మాదిరిగా ప్రకృతిలోనూ ఋతుక్రమంలోనూ కూడా మార్పు వస్తున్నదో ఏమో. మార్చి నెల మొదలవడంతోనే ఎండలు కూడా మొదలయ్యాయి. కొబ్బరి చెట్ల కింద చల్లగా ఉంటుందని బయట మంచాలు వేసి పిల్లల్ని పడుకోబెట్టింది. తండ్రి మంచం కూడా వరండాలోకి మార్చింది. ఒట్టివేళ్ల తడికలు వేలాడి తీయించింది. వాటి మీద మూడిపూటల నీళ్లు చల్లుతుంటే చల్లగా ఉంటుంది. మంచి వాసన కూడా వస్తుంది. 7 గంటలయ్యాక ఇంక దానిని పైకెత్తి కట్టేసేది. మంచంలో పడుకున్నా కూడా కాస్త బయటకు చూస్తుంటే ఆయనకు మార్పుగాను కొంచెం ఊరటగానూ ఉంటుందని అలా చేసింది. నాగరత్నమ్మ కూడా నిద్రపోయింది. తార తండ్రి మంచం పక్కగా కింద గచ్చు మీద వరండా స్తంభానికి ఆనుకుని కూర్చుంది. రాఘవయ్య గారు ఏవో కబుర్లు చెబుతుంటే వింటున్నది. చెబుతూ చెబుతూనే ఆయన నిద్రలోకి జారిపోయారు. తార అక్కడే అలాగే కూర్చుండిపోయింది. ఆ సమయంలో కొరియర్ వచ్చాడు. అతన్ని చూసి కంగారు పడింది తార. 4 రోజుల క్రితమే వచ్చి డబ్బిచ్చి వెళ్ళాడు. ఈసారి కొంచెం పెద్ద ఉత్తరం రాయి తార. నీ ఉత్తరం చదువుతుంటే నువ్వు నా ఒళ్ళో కూర్చుని కబుర్లు చెప్తున్నట్టుగానే ఉంటుంది. ఆ అనుభవాలని మరీ 3 ముక్కలతోనే చంపేస్తావు అంటూ అతడు రాసిన దానికి నవ్వుకుని చాలా పెద్ద ఉత్తరం కూడా రాసి ఇచ్చింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు వచ్చాడో అని భయపడింది తార. కానీ అతడు నవ్వుతూ వెంకటరత్నం తారని తీసుకురమ్మన్నాడని చెప్పాడు. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగింది. అతను కాస్త తికమక అయినట్లుగా, ఎలా చెప్పాలో తెలియదన్నట్లుగా తలగొక్కున్నాడు. బాబుగారు ఉన్న చోటుకమ్మా అన్నాడు. ఇంత రాత్రిపూట? ఆ అవునమ్మా, నిద్రలోనే ఎవరో మాట్లాడినట్లుగా అనిపించడంతో రాఘవయ్య గారికి మెలకు వచ్చింది. ఎప్పుడూ మంచంలోనే ఉండటం మూలంగా ఆయనకు మంచి నిద్ర పట్టనే పట్టదు. శీతాకాలపు వర్షంలాగా ఎప్పుడూ కాస్త కళ్ళు మూతలు పడేవి. మళ్ళీ అంతలోనే మెలకు వచ్చేసేది. తారా, ఎవరమ్మా, ఏమిటి, ఏమయ్యింది? అంతటి రాఘవయ్య గారు కూడా ఆ సమయంలో మనిషి వచ్చాడంటే కంగారు పడిపోయారు. విషయం విన్నాక ఆయన అసమ్మతిగా తలూపుతూ ఇటు అటు ఆడించారు. ముద్దు తల్లి, ఇంత రాత్రిపూట అతనితో వెళ్ళటం అంత మంచిది కాదు. తారకు మనసంతా ముద్దుబారినట్లుగా ఉంది. దానికసలు ఆలోచించమంటే ఏమిటో కూడా తెలియదన్నట్లుగా ఉన్నది. ఏం చేయాలో తోచటం లేదు. ఏమని జవాబు చెప్పాలో అంతకన్నా అర్థం కావటం లేదు. సందిగ్ధంగా నిలబడిన కుమార్తెను చూసి, అమ్మ తార, వెంకట్కు ఒక ఉత్తరం రాసి పంపించు తల్లి అన్నారు. అవును నిజమే అనుకుంటూ గబగబా తాళం తీసి లోపలికి వెళ్ళింది. లైటు వెలిగించుకుని కాగితం మీద 4 ముక్కలు రాసి అతనికి ఇచ్చింది. అతను వెళ్ళిపోయాక తారకు మనసంతా దిగులుగా అనిపించింది. ఎందుకో తెలియకుండా కళ్ళ వెంబడి పొటపొట నీటి పొట్లు జారిపడ్డాయి. పైన ఏదో బండరాయి పెట్టినట్లుగా గుండె బరువుగా అయిపోయింది. ఇన్నాళ్ళు అతని పిలుపు కోసం చకోర పక్షిలాగా ఎదురుచూస్తూ కాలం గడిపింది. ఎప్పుడెప్పుడు అతని దగ్గరికి వెళ్ళిపోదామా, అతని గుండెలపై తల ఆనించి పడిన ఆవేదన అంతా మరిచిపోదామా అని ఎంతో తపనగా ఎదురుచూస్తున్న అవకాశం ఎదురుగా వచ్చి కూర్చుంటే ఇప్పుడు కాదు అని తిరస్కరించింది. వెంకట్, మీరు రమ్మని పిలుస్తున్నా మిమ్మల్ని చేరుకోలేని అసక్తురాలుగా మిగిలిపోయాను. మళ్ళీ ఇలాంటి అవకాశం ఇంకెప్పుడు వస్తుందో, ఏనాడు మిమ్మల్ని చూడగలను? ఆక్రోశించింది ఆమె హృదయం.